ఎవరో నిరూపించరు, మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. సరే, ఏనుగులం తినేటోడు పోయింది అనుకుంటే పీనుగలం తినేటోడు వచ్చింది. ఆమె 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్నది. ఇక మా బండి గుండు ఉన్నారా మీ దగ్గర? ఇక బండిని గుండును నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు, 5 రోజులల్లా మీకు పసుపు బోర్డు తెస్తా అని. మరి రాజ్నాథ్ సింగ్ గారు, రామ్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పినారు పసుపు బోర్డు ఇస్తామని. మరి నరేంద్ర మోడీ గారు చివరికి మన్నమన్న పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయిండు. అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడండి, అందులో ఏంది లేదు. ఎక్కడ పెడతాడో నాకు తెలియదు, హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ గడ్డ మీద పెడతాడో. ఇవాళ కాడికి వరకు అది రాలే, కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, బుకాయించే ప్రయత్నం చేసిండు. గిదే గది, గదే గిది అని నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపూర్ అరవిందును. గ్రామాలలో బట్టలు ఉతకనికే రిన్సబ్ అని ఉంటుంది. ఈ రిన్సబ్కు డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది రన్ సబ్ అని ఒకటి వచ్చింది. ఏమయ్యా మిత్రమా అరవిందు, పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తెలియనోలా అనే మా రైతులు. ఆకాశం వంక ఇట్లా చూడకుంటేనే మబ్బులు ఎప్పుడైతే, మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో, వాన ఎప్పుడు కురుస్తుందో, పసుపు ఎప్పుడేయాలో, కందులు ఎప్పుడు పండించాలో, మిర్చి ఒడ్లు ఎక్కడేయాలో, ఏ భూములు వేయాలో తెలిసినోళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు. ఎంకటికెవడనంట తాతకే దగ్గు నేర్పిందంట ధర్మపురి గారు. ఇవాళ మా నిజామాబాద్ రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు. ఒకవేళ నిజామాబాద్ రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్ నువ్వు కాన్వెంట్ స్కూల్లో చదివినా నీకు పెద్ద తెలియదు, కానీ ధర్మపురి శ్రీనివాస్ గారిని అడుగుని చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులు. ఇవాళ నేను గర్వంగా చెప్తా, హర్యానా పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నిలబడి ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వాన్ని అయినా నిలదీసి మెడలు బట్టి వంగబెట్టి సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి హర్యానా పంజాబ్ రైతాంగానికి ఉంది. నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు మోహరించి నరేంద్ర మోడీని ఓడించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల క్షమాపణ చెప్పించిన శక్తి హర్యానా పంజాబ్ రైతులకు ఉంది. ఆ తర్వాత దేశంలో ఆర్మూర్ నిజామాబాద్ రైతులకే ఆ పౌరుషం ఉంది అని నేను చెప్తున్నా. ఈ దేశంలో పంజాబ్ హర్యానా రైతులతో సమానంగా ఆత్మగౌరవంతో బతికే రైతాంగం ఎవరైతే ఉన్నారంటే అది నిజామాబాద్ ఆర్మూర్ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో పసుపు వండించే, ఎర్రజొన్నలు వండించే రైతులు ఏ ప్రభుత్వాన్ని అయినా మెడలు వంచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి ఈ ప్రాంత రైతాంగానికి ఉంది. అందుకే మిత్రులారా, 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళను, వాళ్ళ కర్మ గాలింది, వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమేను. మరి నేను ఇవాళ అడుగుతున్నా, 100 రోజులు అన్నోళ్ళకి గట్ల శిక్ష ఇస్తే 5 రోజుల్లో బోర్డు తెస్తా అన్న బోడగుండోళ్ళని ఏం చెప్తారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యరు? కానీ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా అన్న, మీరు కరీంనగర్ ఎంపీకి పోటీ చేయాలని